శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి తృతీయ స్థానంలో కేతువు కనబడితే, షష్ఠ స్థానంలో మనకు బుధుడు, సప్తంలో రవి ప్లస్ శని, అష్టంలో గురుడు శుక్రుడు కనిపిస్తున్నాడు, భాగ్యంలో రాహు, రాజ్యంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. ఏది ఎలాగున్నా రాజ్యంలో మాత్రం ఎస్టాబ్లిష్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. టెంపరీ జాబ్స్ ఉన్న వాళ్ళు పెర్మనెంట్ జరుగుతుంది, పెర్మనెంట్ జాబ్స్ వాళ్ళకి పొజిషన్స్ మారుతుంటాయి, ఇంక్రిమెంట్స్ వస్తుంటాయి, మంచి ఎస్టాబ్లిష్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇలాగా సింహరాశి వారికి ఆల్మోస్ట్ ఆర్థికంగా కాకుండా వ్యవహారికంగా చూస్తే, ఉద్యోగ రీత్యా చూస్తున్న ఒక ఎస్టాబ్లిష్మెంటు, రీసెటిల్మెంట్ ఆఫ్ లైఫ్ అనేది జరగడానికి అవకాశం సంపూర్ణంగా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవారు అద్భుతమైన లాభాలు కనబడతాయి. రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడాను మంచి పోస్ట్ కోసం చేసే ప్రయత్నాల్లో, నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఉంటే అటువంటి వాటిలో కూడా వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇక శుభకార్యానికి వాటికి సంబంధించిన వరకు మధ్యవర్తిత్వం వహించండి, అంతకంటే ఎక్కువ వెలకండి, మాట పడడం అవుతుంది, తర్వాత మానసిక ఒత్తిడి కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అలాగే షేర్స్ విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఒక 15 రోజులు ప్రశాంతంగా ఉండగలిగితే బాగుంటుంది. అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎక్కువగా వెలకండి, ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకోకపోతే సరిపోతుంది. ఇక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా స్టాగ్నెంట్ అయి ఉంటాయండి, పెద్ద బర్నింగ్ అయ్యే అవకాశం, జాగ్రత్త పడాలి. సప్తంలో రవి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ, వివాహం చేయాలనుకునే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళ జన్మది కూడా కొంచెం సగాలు రావడం కానీ, ఒక మాట అనుకున్న తర్వాత ఆ మాటలో కొంచెం ప్రేరేపించి రిలేషన్ స్పాయిల్ అవ్వడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. ఇక మంత్రమే శరణ్యం అనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. కారణం ఏంటంటే, ఏది ఎలాగున్నా రాజ్య బలోపతి చేయడం చాలా అవసరం. ఇవాళ రేపు ఉద్యోగం ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది, స్థితిగతులు ఎలాగని చూసుకుని, ధనం ఎలా ఉంది చూసుకుని, దాన్ని బట్టి మనిషి ఒకరికొకరు దగ్గరికి పోతున్నారు. అంచేత ఈ సప్తమ భావం చాడు పాడైనప్పటికీ కూడా, భాగ్యం అదృష్టం కలిసి రాకపోయినప్పటికీ కూడా రాజ్యంలో కుజుడు బాగున్నాడు. కాబట్టి దానికి సంబంధించిన యోగానికి సంబంధించినగా మనం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి వెళ్ళగితే డెఫినెట్గా కొంత ఊరట జరిగి మిమ్మల్ని రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్. 500008 సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.